వాళ్ళ చుట్టూ, వెంకటరెడ్డి వాళ్ళ చుట్టూ, చాలామంది చుట్టూ వాళ్ళ టైం ఇవ్వకపోతే ఆగి ఆగి వాళ్ళందరితో మాట్లాడి ఈరోజు ఒక గొప్ప మళ్ళీ తెలంగాణకు, సామాజిక తెలంగాణకు ఒక గొప్ప మనకు సబ్జెక్ట్ ఇచ్చింది. చాలా సంక్షిప్తంగా 2 పేజీలనే ఉంది, దాన్ని విస్తరించుకుంటూ పోతే 2000 పేజీలు అయింది. అందుకోసం ఆఖరిగా ఒక మాట చెప్పి మల్లపల్లి లక్ష్మణ్ అన్నట్టు నేను నిన్న గుర్తు చేశాను. మన వాళ్ళు మీటింగ్లలో విషయాన్ని సూట్ చేయడం మనం నేర్చుకోవాలి. మైక్ ముందు మాట్లాడిన తెలంగాణ ఎంత గొప్ప చైతన్యాన్ని ఇచ్చిందో, ఎంత గొప్ప వారసత్వం మనకున్నదో, చెడును కూడా తీసుకొచ్చింది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మైక్ ముందు మాట్లాడలేకపోతే, పేపర్లో ఫోటో రాకపోతే, మీడియా ముందు రాగానే ఉన్న వాళ్ళందరినీ నెట్టేసి అవసరం అయితే ఇంకా వీలైతే బలం ఉంటే తొక్కేసి మీడియా ముందుకు రావడం ఒక చెడును తీసుకొచ్చింది. అది కార్పొరేటీకరణలో భాగంగా వచ్చింది. సెల్ఫ్ ఇంటెగ్రిటీ, సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ వచ్చింది. సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ కోసం తాపత్రయపడే వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి ఉద్యమాలలో పనికి రాలేదని నా ఉద్దేశం. అన్న చెప్పి 4 ఏళ్ళు ఈసీ మెంబర్గానే ఉన్నాడు మల్లపల్లి లక్ష్మణ్. నిజంగా ఎవరు రావాలి ప్రెసిడెంట్గా? ఏ సెక్రటరీలో, ఏ వైస్ ప్రెసిడెంట్లో రావాలి? సెక్రటరీలు 5గా ఉన్నప్పటికీ, వైస్ ప్రెసిడెంట్లో 5గా ఉన్నాం, మేము రావాలి ప్రెసిడెంట్గా. కానీ మల్లపల్లి లక్ష్మణ్ వస్తే ప్రెసిడెంట్గా ప్రపోజ్ చేస్తే ఏ 5గురు వైస్ ప్రెసిడెంట్లు, ఏ 5గురు సెక్రటరీలు గర్వపడ్డారు తప్ప ఎవరు కూడా మాకు రాలేదని బాధపడి. అది ఎప్పుడు వస్తుందండి? పదవి ఎప్పుడు మనకు అలంకారం రావద్దు, పదవికి మనం అలంకారం కావాలి. ఈ మాటను ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని రేపు జరగబోయేటువంటి ఉద్యమంలో సాధించాలి. ఎందుకంటే దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. హరగోపాల్ దగ్గర నుండి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి దగ్గర నుండి, నిన్న వచ్చి మాట్లాడినటువంటి అగ్నివేశ దగ్గర నుండి, ఇది రాష్ట్రానికే పరిమితం కాదు, మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు దిక్సూచిలాగా తెలంగాణ విద్యావంతులు ఏమిటో మేము చూస్తున్నామని చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కనబడడం వేరు, తెలంగాణ సాధన అయిపోయింది, ఇప్పుడు కనబడాల్సినటువంటి తీరు వేరు. దానికి మీరంతా మా మీద, మా కమిటీ మీద, కార్యవర్గం మీద మీ విశ్వాసాన్ని ఇచ్చి మీరు మాకు ఇక ముందు జరగబోయేటువంటి విషయాలను కూడా చాలా నిక్కచ్చిగా, చాలా సూచితనంతో, చాలా తక్కువ మాటలలో చాలా ఎక్కువ చెప్పాలని, ఒకవేళ అవకాశం రాకపోతే అవకాశం కోసం ఎదురు చూడాలి తప్ప అవకాశం రాలేదని అలిగిపోవడమో పారిపోవడమో చేయొద్దని నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను మీ అందరి సహకారంతో తప్పకుండా నెరవేర్చే ప్రయత్నం చేస్తానని, నాకు మీరందరూ ఆ శక్తిని ఇవ్వాలని చెప్పి కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.